వదలపర నమస్కారాలు ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు మనం ఇది రెండో విడత ఆసరా కార్యక్రమం కింద చేయటం పథకాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది పచ్చ విడత రాష్ట్ర సంవత్సరం మనం తీసుకున్నాం అందరూ కూడా ఇప్పుడు రెండో విడత మళ్ళీ తర్వాత సంవత్సరం మూడో విడత నాలుగో విడత అనే కార్యక్రమాలు ఎందుకు వచ్చాయంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ మన గ్రామాలన్నీ తిరుగుతూ మన అక్క చేయబడిన అందరూ కష్టాల్లో ఉన్నారు అనే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడడం జరిగింది. అలాగే కింద ప్రభుత్వం ఏ డాక్టర్ రుణాలు ఉన్నాయి మాఫీ చేస్తామని చెప్పి అది మనం అన్ని ఓట్లు వేయడం జరిగినప్పుడు 2014లో అప్పుడు మనకి లాస్ట్ టైంలో పసుపు పొందం అనే కార్యక్రమం కింద మనం పసుపు రాసి వ్యవహారం చేసి మనకి మసరాసి భారీగా చేశారు కనుక మీరందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని నమ్మడం మానేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలగడం మానంటే మన జగన్మోహన్ వస్తాడు మనకి రుణమాఫీ చేస్తాడు ప్రతి పిల్లలకి కూడా అమ్మఒడి అనేది వస్తుంది ప్రతి రైతుకి కూడా రైతు భరోసా వస్తుంది అనే ఉద్దేశంతో మన ప్రజలందరూ నమ్మి 151 సీటు ఎమ్మెల్యేల సీట్ ఇచ్చి మనం సీఎం గారిని కూర్చోబెట్టిన తర్వాత ఆ మాట తప్పకుండా మరింత ప్రతి కార్యక్రమం కూడా నవరత్నాల్లో చేర్చి మనకి ప్రతి కార్యక్రమం కూడా ప్రతి మహిళకి ప్రతి ఇంటి సభ్యులకే తప్ప మధ్యవర్త ధనాలు లేకుండా ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా మీకు నేరుగా చేయడం వల్ల మీరందరూ కూడా చాలా సంతోషం ఉన్నారని మేము అనుకుంటున్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ధైర్యంగా మర్చిపోకుండా ఇక్కడ మన ఎమ్మెల్యే సత్యకుమార్ శంకర్ గారు మర్చిపోకుండా చూస్తే మనకి ఇంకా మంచి రోజులు ముందుకొస్తాయని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తే మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనసులో తెలుసుకుంటూ సెలవు ఇస్తున్నాం. నమస్తే.